అనంతపురం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కామేశ్వరరావు తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18న యూకే నుంచి బెంగళూరు విమానాశ్రయం మీదుగా అనంతపురానికి వచ్చిన 51 ఏళ్ల వ్యక్తికి కొత్త వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయిందన్నారు. విదేశాల నుంచి జిల్లాకు వస్తున్న వారిపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అందులో భాగంగా 20న సదరు వ్యక్తికి పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. 21వ తేదీన ఫలితాలు రాగా కరోనా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. దీంతో జీనోమ్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని సీసీఎంబీకి నమూనాలు పంపామన్నారు. ఆ వ్యక్తికి ఒమిక్రాన్ ఉన్నట్లు తెలిందని, అయితే ప్రస్తుతమైన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అనంతపురంలో ఒకటి పాజిటివ్ ఒమిక్రాన్ డిటెక్ట్ అయిందండి. అది మేల్, ఒక మగ వ్యక్తి, 51 ఇయర్స్. హీఈస్ అబ్సల్యూట్ నార్మల్ ఉన్నాడు. ప్రజెంట్ ఇప్పుడు అతనికి ఏమి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. నార్మల్గానే అతను రికవర్ అయిపోయాడు. ఆల్రెడీ వ్యాక్సినేషన్ అతను కూడా వేసుకున్నాడు. ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ డోసులు కూడా వేసేసుకున్నాడు. కనుక ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా రొటీన్గానే తీసిన దాంట్లో పాజిటివ్ వచ్చింది. రెగ్యులర్గా ఫారెన్ టెన్స్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇతను కూడా చేయడం జరిగింది. అందులో చేసిన దాంట్లో అతనికి పాజిటివ్ రావడంతో మేము జీన్ సీక్వెన్స్ పంపించాము. జీన్ సీక్వెన్స్లో అతను ఒమిక్రాన్ పాజిటివ్ రావడం జరిగింది. ఒమిక్రాన్ పాజిటివ్, అతను యాజ్ ఆఫ్ నౌ అబ్సల్యూట్ నార్మల్గా ఉన్నాడు. ఏ సిమ్టమ్స్ లేవు. మళ్ళీ నెక్స్ట్ 8th డే మేము టెస్టింగ్ పంపించి నెగిటివ్ అయితే నెగిటివ్ డిక్లేర్ చేస్తాం. రొటీన్ రొటీన్ నార్మల్ ట్రీట్మెంట్ అండి. అతనికి ఏం ప్రజెంట్ ట్రీట్మెంట్ కూడా ఏం అక్కర్లా. ఇస్ ఎసిమ్టమాటిక్. సిమ్టమ్స్ కూడా ఏం లేవు. యూకే నుంచి వచ్చాము.